చెప్పచ్చు మేము మటుకి కబురు పెట్టాం ఇంకా నయమైన అవునా మొత్తం దొరకొట్టిరా సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం శ్రీ శ్రీ వరాహరక్ష్మ నరసింహస్వామి వారి దేవాలయం సింహాచల దేవస్థానం సింహాచలం విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్. ఈరోజు స్వామివారి సేవలో గిరి పౌర్ణమి సందర్భంగా భండాగారం వద్ద 3 మణుగులు సుగంధ ద్రవ్యాలతో కస్తూరి పసుపు కుంకుమపువ్వు అనేక రకాల పచ్చకర్పూరం అన్నీ కలిపి సుగంధ ద్రవ్యాలతో చెంటు పన్నీరుతో కలిపి ఈ యొక్క 3 మణుగులు తయారు చేయడం జరిగింది. రాత్రి అంటే తెల్లవారుజామున తెల్లారితే 5వ తారీఖు ఆదివారం అనగా రాత్రి 2:30కి సుప్రభాత సేవ అయిన తర్వాత స్వామివారికి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం జరుగుతుంది. అదైన తర్వాత స్వామివారికి చందన సమర్పణ 3 మణుగులు చందన సమర్పణ జరుగుతుంది. అదైన తర్వాత స్వామివారికి బాలభోగం రాజభోగంతో సహా అవుతుంది. ఈ సందర్భంగా భక్తులకు ధోరణించి దర్శన భాగ్యం మాత్రమే ఉంటుంది. ప్రదక్షిణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దుగా కోరుచున్నాము. దర్శన నిమిత్తం రావలేను. ఇది కరోనా వైపు రీత్యా మనం అందరం కూడా చల్లగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి
వైదిక సాంప్రదాయంతో ఇది చేస్తున్నాము. కావున మీ అందరూ కూడా సహకరించి భక్తులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇది లాస్ట్ చంద్ర సమర్పణ గిరి పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి. ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ప్రచారార్థం అన్నీ జరుగుతూ గిరి పౌర్ణమి భక్తులతో కిటకిట ఆడేది. ఈ కరోనా సందర్భంగా వైదిక సాంప్రదాయ ప్రకారంగానే కేవలం అర్చకులు మాత్రమే ఇక్కడ చేస్తారు. ఈ చంద్ర సమర్పణ నేను అంతేత ప్రచారార్థం లేదు. తర్వాత ఇంకోటి ఏంటి, గిరి ప్రదక్షిణానికి ఎవరూ కూడా భక్తులు ఎవరు రావద్దని మనం చేస్తున్నాము. పై ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి ఈ కార్యక్రమం చేస్తున్నారు. కావున వారికి దేవాలయానికి అన్నిటికీ కూడా మనం సహకరిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందండి. ప్రత్యక్షంగా దూరం నుంచి నీలాద్రి గట్ నుంచి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జయ శ్రీమన్నారాయణ. ఈ యొక్క చందనం సమర్పించే ముందర చందనం అరగతీసిన తర్వాత కస్తూరి పసుపు, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు అనేకమంటి ద్రవ్యాలు ఇంకా వనమూలికలు అదంతా నూరి అదంతా కూడా చెంటు పన్నీరుతో సైతంగా ఇక్కడ కలిపిన తర్వాత స్వామివారికి లోపల ఈ యొక్క పట్టు క్లాత్ మణుగు చప్పుడు వేస్తూ మళ్ళీ చందన సమర్పణ వేయడం ఒక మణుగు, మళ్ళీ ఈ పట్టుబట్టు చుట్టడం, మళ్ళీ చందన సమర్పణ జరుగుతుంది. పూర్వాచార ప్రకారంగానే జరుగుతుందని మనం చేస్తున్నాము. శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ.